हाई फ्रेंड्स, वेलकम टू सैंडवी सिस्टर्स। नेन मिहारिक। मनम अटुकुल पायसम तैयार चेयबोतुन्नाम। फ्रेंड्स, अटुकुल पायसम आरोग्यानिकी चाला मंचिदी, सो मीरु तप्पकुंडा ट्राई चेसि चूडंडी। चूडंडी, अटुकुल पायसानी एंतो ईजीगा अंड क्विक्गा तैयार चेसेयोच्चु। अटुकुल पायसानिकी कावाल्सिन इंग्रीडियंट्स एवो तेलुसुकुंदाम। अटुकुलु 1 कप, बेल्लम 1/2 किलो, मिल्क अंडी నేను ఎంతైతే అటుకులు తీసుకున్నానో దీనికి 4 గింతలు తీసుకున్నాను, 4 కప్స్ మిల్క్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, బాదం నేను ఒక పిడికొడి తీసుకున్నానండి, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు 8 తీసుకున్నానండి। వీటిని ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాను। స్టవ్ ఆన్ చేస్తున్నామండి, పాన్ పెడుతున్నాము। सो फस्ट नेय वेस्तुन्नामु। चूँ नेय हीट इप्पुडु किस्मिस वेस्तुन्नाम। वेयिंचालंडि, सो 1 मिनट अलाने वेयिंचालंडि। इप्पुडु चूसारु कदा वाटि षेप अंता मारिपोयिंदि, इला अव्वालि। इप्पुडु प्लेट लो तीसि पेट्टुकुंदाम। फ्रेंड्स, किस्मिस వేరే ప్లేట్లో తీసి పెట్టుకుందాము, ఇవి కాసేపు చల్లారనిద్దాం। సో అదే ప్యాన్లో బాదం వేస్తున్నాము, అలాగే జీడిపప్పు కూడా వేస్తున్నాం। వీటిని 1 మినిట్ వేయించాలండి, అలా వేయించాక సెపరేట్ ప్లేట్లో తీసుకోవాలి। చూడండి, వాటిని ప్లేట్లో తీసుకున్నాము, వీటిని కాసేపు చల్లారనిద్దాం। ఈలోపు అదే ప్యాన్లో అటుకులు వేస్తున్నాము। फ्रेंड्स, अटुकुल्नी वेयिंचुकोवाली। इवन्नी नेतलो वेयिंचडं वल्ल मंची स्मेल वस्तुंदी, मंची टेस्ट वस्तुंदी। फ्रेंड्स, इप्पुडु अंदुलो मिल्क याड चेस्तुन्नामु। మేము వంట అంతా హై ఫ్లేమ్లోనే చేస్తున్నాము, కలయబెట్టుకోవాలి వాటిని। ఫ్రెండ్స్, మిల్క్ బాగా బాయిల్ అవ్వాలి। చూడండి, మిల్క్ బాగా ఉడికింది, ఇప్పుడు మనం అందులో బెల్లం యాడ్ చేస్తున్నాం। ఇప్పుడు బాగా కలయబెట్టాలి, ఆ జాగరి అంతా అందులో బాగా మిక్స్ అవ్వాలి। అందులో ఇప్పుడు యాలకులు యాడ్ చేసుకుంటున్నాం। బాగా కలయబెట్టాలి ఫ్రెండ్స్। ఇప్పుడు బెల్లం మెత్తగా కరిగేంత వరకు వాటిని బాగా కలయబెట్టుకోవాలి। చూడండి, బాగా బాయిల్ అవుతున్నాయండి। చూడండి, ఇలా పొంగు రావాలి। మిల్క్ మనం ఇంత సైజుకి వేసాము, సో ఇదంతా బాగా బాయిల్ అయ్యి ఇంత సైజుకి వచ్చేసింది। ఫ్రెండ్స్, మనకు బాయిల్ అవడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది। బాగా ఉడికిపోయాయి, మనం ఇలా ప్రెస్ చేసి బాగా మెత్తగా అయిపోవాలి। ఇప్పుడు మనం ముందు వేయించుకున్న ఇన్గ్రీడియన్స్ అన్ని అందులో యాడ్ చేద్దాం। ఫ్రెండ్స్, కలయబెట్టాలి మళ్ళీ ఒకసారి। అలా డ్రైనర్స్ వేసిన తర్వాత 1 మినిట్ ఉంటే చాలు। ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో గుమగుమలాడే అటుకుల పాయసం రెడీ। సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం। ఫ్రెండ్స్, నేను కప్పులో సర్వ్ చేసుకున్నాను। చూసారు కదా ఎంతో రుచికరమైన అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో। మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।